సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ సీఎం కేసీఆర్ కు దేశంలోని మరే రాష్ట్రంలోని సీఎం పోటీ పడలేరని రాష్ట్ర మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి తెలిపారు. వీఆర్ఓ వ్యవస్థ రద్దు, కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేస్తున్న తరుణంలో గురువారం తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ కౌన్సిలర్లతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి కోసం సీఎం అందిస్తున్న సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతాయన్నారు. ప్రతిపక్షాలు తమ ఉనికి కోసం లేనిపోని ఆరోపణలు చేయటం సరికాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీశైలం గౌడ్, అరుణ దుర్గారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు ధనరాజ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ ప్రజలు మంచి మంచి ముఖ్యమంత్రులు కూడా కేసీఆర్ ప్రవేశపెట్టింది అన్ని కరెక్టే. ఇంటింటికి తాగునీరు కానీ సముద్రంలో పోయే నీళ్లను మలిపి ప్రాజెక్టులు కట్టిన ఘనత కేసీఆర్కే దక్కింది. భారతదేశంలో రైతులను ఆదుకొని ఎలాంటి అవినీతి లేకుండా చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ ప్రవేశపెట్టి అసెంబ్లీలో పెట్టింది చరిత్రాత్మకం, ఎలాంటి అవినీతి లేకుండా జరిగింది. రైతులు ఇలా సుఖ సంతోషాలతో ఉండాలి. అవినీతి లేకుండా చేసిన ఘనత కేసీఆర్కే దక్కింది.